జయము 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 దిగ్విజయము జయము జయము భారతదేశపు ప్రజలందరికీ జయము 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 మాతృభూమి మన భరత మాతకు జయము 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 దిగ్విజయము జయము జయము భారతదేశపు ప్రజలందరికీ జయము 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 మాతృభూమి మన భరత మాతకు జయము 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 ఆధ్యాత్మిక చరిత్ర గల మన భారతదేశం ఎందరికో ముక్తి పథాన్ని ప్రసాదించి ప్రపంచానికే మగుటమై నిలిచింది నాడు ఆది జగద్గురు శంకర భగవత్పాదులు సద్గురు రాఘవేంద్ర స్వామి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వంటి మహనీయుల ఆధ్వర్యములో భారతావని కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక పొంగులో భక్త్యావేశాల వెల్లువలో కళకళలాడాయి వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారత భాగవతాది భగవత్ ప్రసాదాలతో పాటు ఎన్నో కావ్యాలు గ్రంథాలు ప్రబంధాలు అష్టాదశ పురాణాలతో దేశం శాంతిగమ్యంలో సాగిపోయింది అటువంటి మన భారతదేశంలో నేడు జీవన వృత్తి మానవ ప్రవృత్తి ప్రకృతి రీతి ప్రమాణములు తప్పి శాంతిలేని స్థితి కలిగి ఉన్నది భారతదేశంలో ఆధ్యాత్మిక జీవనాన్ని పునఃప్రతిష్ఠ చేయుటకై నేడు జరుగుతున్న స్థితిగతులను తప్పనిసరిగా తెలుసుకొనవలసిన అవసరం అగత్యం ఏర్పడింది భరతభూమిపై జరుగుతున్న ఘోరాలు తలుచుకుంటే మానవత్వం ఇంకిపోయిందనిపిస్తోంది భరతమాత బావురుమంటోంది భరతఖండం భగ్గుమంటోంది భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం వింటి కగసిన రక్తదాహం కులం అగ్నికి మతం ఆజ్యం సిరుల భూమి చితుల భస్మం చిత్రవదల దహన కాండం భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం అగ్గి మంటలు వాడిపోయిన బ్రతుకు పూలు కులం పేరిట కత్తి పోట్లు మతం చాటుతూ పాకి తూట్లు దారుణాల దానవత్వం మనిషి మనిషి మనస్తత్వం జన్మనిచ్చిన పుడమి తల్లికి కడుపు కోతల కారు చిచ్చులు కడుపు కోతల కారు చిచ్చులు భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం మనిషి గుండెలు కరుణ కరువు కల్లడిల్లెను బ్రతుకు దెరువు జీవితాలకు చివరి గడియలు యముని గంటల ఘణం ఘణలు మానవత్వం మచ్చుకైనా కానరానిది మనిషి నైజం కుట్రలు తంకాలతో భగ్గుమను
తల్లి హృదయం హక్కుమన్నది తల్లి హృదయం భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం మింటికెగసిన రక్తదాహం కులం అగ్నికి మతం వాజ్యం తిరుల భూమి చితుల భస్మం చిత్రవధల దహన కాండం భరత ఖండం ఖండ ఖండం భరత మాతకు శోకగండం మన దేశం ఈ దారుణాల నుంచి బయటపడే అవకాశమే లేదా అయితే గురువు గారు భరత భూమిని ఆదుకునే మహానుభావులే లేరా కలియుగంలో మనకు మనుగడే లేదా దేశం అన్యాయమైపోవలసిందేనా లేదు సోదరులారా విచారించవలసిన పనే లేదు నేను చెప్పబోయే విషయాలు సావధానంగా వినండి వినరా భారత వీర సోదర చెత్తగన మాట తంగానటన వినరా అద్భుత మార్గము నేడు బోధించెద మీకు తంగానటన భారతదేశము బంగారు బిడ్డల మాతృభూమిరయ్యా మన మాతృభూమిరయ్యా ఎందరెందరో పుడమిని పుట్టి ధన్యులైతిరయ్యా దేవుళ్ళెందరో కలియుగం ఉన్న భూమిపైన వెలిసే మన భూమిపైన వెలసే వారి మహిమలు చూపి పుడమిని పునీతము చేసే ఆ పునీతము చేసే కలియుగ జాతక చక్రం రాసెను వీర బ్రహ్మంగారు మన వీర బ్రహ్మంగారు తానే తిరిగి భూమిపైకి వస్తానన్నారు ఆ వస్తానన్నారు దుష్ట శిక్షణకు పూను కొందురని మాట ఇచ్చినారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారం మహాపురుషుల రాకడ తేటతెల్లమైన సందర్భమున కలి అంతం కల్క్యావతారము అయిన వీరభోగ వసంతరాయులుగా తానే వెలసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తానని అభయమిచ్చారు. అయితే ఆ మహానుభావుడు వీరభోగ వసంతరాయులుగా విలిచాడంటారా? అవును, ఆ దివ్యపురుషుడు వీరభోగ వసంతరాయులుగా అవతారమెత్తాడు. ఎలా వెలిశారు త్వరగా చెప్పండి గురువుగారు. ఆ అవతార పురుషుణ్ణి కళ్ళారా చూడాలని, మనసారా ప్రార్థించాలని, వారిని ఆశ్రయించాలని ఎప్పటి నుంచో పరితపించిపోతున్నాం. ఏమంటావు సోదర? చూసి తరించాలని మా హృదయాలు పొంగిపోతున్నాయి గురువుగారు. చూడాలి నేను అపర వీర బ్రహ్మాల రూపాన్ని అపర వీర బ్రహ్మ అందాల రూపాన్ని మనసార చూడాలి నేను నా మనసార చూడాలి నేను కళ్ళార చూడాలి నేను. Thank you.
శాంతులిచ్చేటి అభయము నొసగేటి వీర బ్రహ్మేంద్ర రూపాన్ని తలచి సుఖ శాంతులిచ్చేటి అభయము నొసగేటి వీర బ్రహ్మేంద్ర రూపాన్ని తలచి ఎడతానున్నాడో ఆడకే ఎళ్ళాలి సాష్టాంగ దండాలు పెట్టాలి దీవించమని కోరుకోవాలి హా దీవించమని కోరుకోవాలి కళ్ళార చూడాలి నేను రెండు కళ్ళార చూడాలి నేను దిక్కంటు సాగాలి ఓసారి మొక్కాలి దిక్కంటు సాగాలి